హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. ఈ రోజు మనం చాలా మంది కూడా వీర్యగ్రహణ సంఖ్య తక్కువగా ఉందని, లేదా రతి పట్ల ఆసక్తి కలగడం లేదు, లేదా అంగ సమస్యలు ఉన్నాయని చాలా మంది కూడా అంటూ ఉంటారు. దానిలో భాగంగా ఈ రోజు మీకు ఒక అద్భుతమైనటువంటి పౌడర్ గురించి మీకు చెప్పబోతున్నాను. అదే వచ్చేసి దూలగొండి చూర్ణం. చూడండి, దూలగొండి చూర్ణం, ఈ దూలగొండి చూర్ణం వచ్చేసి దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుంది. అంతేకాకుండా ఆన్లైన్ లో ద్వారా కూడా దీన్ని పొందవచ్చు. ఈ దూలగొండి చూర్ణాన్ని ఎలా వాడాలి అనేది మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున ఒక అర చెంచాడు ఈ దూలగొండి గింజల చూర్ణాన్ని పాలతో కానీ, గోరువెచ్చ నీళ్ళలో కానీ, లేదా మజ్జిగలో కానీ, తేనెతో కనుక పరిగడుపున తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా దీంతో పాటు కొద్దిగా కండ చక్కెర, కొద్దిగా శుండి కనుక కలిపి తీసుకున్నట్లయితే కఫతత్వం, అంటే సాధారణంగా గొంతులో కఫం ఉంటుంది కదా, కడుపులో కూడా కఫం ఉంటుంది, ఆ కఫతత్వం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దీన్ని కొద్దిపాటి వెన్నలో కానీ, పెరుగులో కానీ కలిపి ఏదైనా ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ అంటే దురద కానీ, దద్దులు కానీ, గజ్జి కానీ, చీము లాంటి ఇలాంటి వాటి ప్రాంతాల్లో కనుక ప్యాక్ లాగా చేసి కడుక్కున్నట్లయితే అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాదు దీంతో పాటు అంటే ఇది వాడుకుంటూ మామూలుగా గోధుమలు, కొన్ని గోధుమలు తీసుకొని వాటిని కొద్దిగా పాలలో వేసి పాయసం లాగా తయారు చేసి ఒక చెంచాడు ఈ దూలగొండి చూర్ణాన్ని కనుక అందులో కలుపుకుంటున్నట్లయితే వీరకణాల సంఖ్య 0, అజవస్మర్మ్యతో బాధపడుతున్న వాళ్ళకు కూడా కౌంట్ అనేది విపరీతంగా పెంచడానికి ఈ దూలగొండి చూర్ణం అనేది ఎస్పెషల్ గా ఉపయోగిస్తారు. మేము కూడా ఎంతో మంది వీరకణాల సంఖ్య తగ్గ ఉన్నాలో మేము ఇచ్చే మెడిసిన్స్ తో పాటు ఈ దూలగొండి చూర్ణాన్ని కూడా వాళ్ళకి అందిస్తూ ఉంటాము. దీంతో వాళ్ళకి మంచి ఫలితాన్ని కూడా అందించడం అనేది జరుగుతుంది. అయితే అంతేకాకుండా దీన్ని క్రమం తప్పకుండా రోజు తీసుకున్నట్లయితే అంగ సంబంధ సమస్యలు కానీ, శీఘ్రస్ఖలన సమస్యలు కానివ్వండి, వీర్యం మూత్రం ద్వారా వీర్యం పోయే సమస్యలు కానివ్వండి, స్వప్న స్ఖలనం లాంటి సమస్యలు అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని సుమారుగా మీరు వచ్చేసి 3 నుంచి 6 నెలల పాటు క్రమం తప్పకుండా వాడుకోవాలి. దీర్ఘకాలికంగా దీన్ని వాడుకోవడం వల్ల కూడా ఎలాంటి సమస్యలు రావు, కానీ మోతాదు మాత్రం అర చెంచా నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఇది వేడి శరీరతత్వాన్ని కలిగించే అవకాశం ఉంటుంది, కొంత వేడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేడి శరీరతత్వం ఉన్న వాళ్ళు దాన్ని అర చెంచా నుంచి కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసుకుంటూ రావాల్సి, ఒకేసారి ఒక స్పూను రిజల్ట్ రాలేదని 2 స్పూన్లు లేదా 2 పూటలు తీసుకోవడం ఇలాంటివి చేయకూడదు. దీనివల్ల అనేక రకమైనటువంటి సమస్యల్ని మళ్ళీ మీరు ఎదుర్కోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి నేను చెప్పిన విధంగా వాడుకోండి. దీని వాల్యూ వచ్చేసి 1 కేజీ ఈ దూలగొండి చూర్ణం కాస్ట్ వచ్చేసి మీకు ఫ్రెష్ అని అంతే, ఎలాంటి కల్తీ లేకుండా నాచురల్ గా దూలగొండి గింజల నుంచి ఫ్యాక్టరీ నుంచి నేరుగా మీకు తెప్పించడం జరుగుతుంది. 1 కేజీ కాస్ట్ వచ్చేసి దీనికి సుమారుగా 2000 రూపాయలు కాస్ట్ ఉంటుంది. ఎలాంటి కల్తీ ఉండదు, ఎందుకంటే బయట మార్కెట్ లో చాలా కల్తీలు జరుగుతున్నాయి, ఇష్టం ఉన్నట్టుగా వేరే వేరే ప్యాకింగ్స్ అన్ని వచ్చేస్తున్నాయని మనకు తెలుసు. బట్ ఇది ఎలాంటి కల్తీ లేకుండా చాలా నాచురల్ గా 100% ప్యూర్ దూలగొండి గింజల చూర్ణం. 1 కేజీ చూర్ణం వచ్చేసి 2000 రూపాయలు కాస్ట్ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఈ చూర్ణాన్ని కనుక పొందాలి అని అనుకుంటే కనుక ఫైనాన్స్ గోదా నెంబర్ కి వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా ఫోన్ ద్వారా కానివ్వండి, మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి పొందవచ్చు. మీరు వాట్సాప్ లో దూరగొండి గింజల చూర్ణం కావాలి అని చెప్పి మీ అడ్రస్ కనుక మాకు పెట్టినట్లయితే దానికి మా అకౌంట్ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. దానికి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ స్క్రీన్ షాట్ కనుక మాకు పెట్టినట్లయితే తప్పకుండా మీ వద్దకు మంచి ప్యాకింగ్ ద్వారా ఈ దూరగొండి గింజల చూర్ణాన్ని పంపించడం జరుగుతుంది. వచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని ఎలా వాడాలి ఏంటి అనే సజెషన్స్, అదేవిధంగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా మేము మీకు పూర్తిగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. తప్పకుండా ఇది మంచి ఫలితాన్ని అయితే మీకు అందిస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా ఉంటుంది. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీరు దీన్ని పొందాలంటే నేను చెప్పిన విధంగా చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవుతున్నారు మర్చిపోకండి. మీ అమలమైన సలహాలని, సూచనలు ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.